खाद का बेहतरीन काम हो रहा है। आज डिस्ट्रीब्यूशन प्रोग्राम में बताया गया कि डिस्ट्रिक्ट एनिमल हस्बेंड्री डिपार्टमेंट पेंशन मंडल में आरोपित की गई थी। मौके पर 15 यूनिट पेंशन मंडल में अलॉट किए गए। एक यूनिट में 21 बकरे दिए जा रहे हैं। अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरन कर लें। आलमी मुल्क रियाद से दुकान నాడు నేడు ప్రతి ఒక్కరి కూడా 9 సంవత్సరాల ముందు కుల సంఘాలకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఇప్పుడు గొర్రెలు నాగ్పూర్కెళ్ళి కానీ మహారాష్ట్రకెళ్ళి కానీ మధ్యప్రదేశ్ కానీ రోజు 600-700 లారీలు మన గొర్రెలు ఇక్కడ వస్తాయి మన దగ్గర హైదరాబాద్ కు. కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా మన కుర్మ యాదవులకు అందరికి కూడా గొర్రెల పంపిణీ చేసినాక మనకు అందరికి కూడా అయినా కానీ సరిపోతలేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా మన జిల్లాకు మొదటి విడతనే 3804 యూనిట్లు ఇచ్చిండు. ఇప్పుడు 2వ విడత 3వ విడత కూడా మన పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మన గౌడెల్ల 5 గ్రామాలకు కూడా మనం ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాం. ఎంతమంది యాదవులు కుర్మ యాదవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దళితులకు దళిత బంధు, ఇవాళ యాదవులకు గొర్రెల పంపిణీ, ఇలా బేసవాళ్లకు ముదిరాజులకు చేపల పంపిణీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి చెందాలి. వాళ్ళ వాళ్ళ కులాలలో వాళ్ళు అభివృద్ధి చెందితే ధనవంతులు కావాలి, వ్యాపారస్తులు కావాలి, గొప్పలు కావాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు గొప్ప సంకల్పం తోటి పెద్ద ఆలోచన తోటి ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా మనకు మంచి సీఎం ఉన్నాడు, మంచి కేటీఆర్ ఉన్నాడు, మనం అందరం కూడా అదృష్టవంతులము. ఎందుకంటే ఎక్కడ చూసినా పచ్చగా హరితారము, ఎక్కడ చూసినా చెర్లలో నీళ్లు గలగలలాడుతున్నాయి, ఎక్కడ చూసినా రోడ్ల ఎంబడి పోయినా అందరు కూడా కేసీఆర్ గొర్రెలు పోతున్నాయని, ఎక్కడ చూసినా ఎక్కడ చెర్ల కట్టల మీద చేపల పండుగ కూడా చేసుకున్నాం మనం, ఎక్కడ కూడా మంచి చేపలు తెలంగాణ చేపలు మంచి టేస్ట్ కూడా ఉంటాయని ఇవన్నీ కూడా చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం అందరం కూడా ఇంకా మనం గొప్పలం కావాలి, వ్యాపారస్తులం కావాలి, ధనికులు కావాలని కోరుకుంటున్నాం.